హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే గుంటూరు వచ్చాము. గుంటూరులో అండర్ వాటర్ ఫిష్ అయితే చూడండి, అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ మ్యాక్సిమం సరౌండింగ్స్ ఉన్న ఏరియాలో అయితే, గుంటూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుందా ఇదా అని చెప్పేసి. ఇంకా ఒకవేళ ఉన్నా కానీ కొంతమందికి తెలియదు కదా ఇక్కడ మన ఎగ్జిబిషన్స్ ఎలా జరుగుతున్నాయని చెప్పేసి, ఒకవేళ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇదైతే మేము టికెట్ తీసుకున్నాము. లోపల ఎలా పడితే అలా పడేసుకుంటే మళ్ళీ కొత్త టికెట్ అయితే కొనుక్కోవాలా. లోపలికి అయితే టికెట్ లేకుండా ఎంట్రీ అయితే ఎవరు చేయరు కదా మనల్ని. లోపలికి అయితే ఎంట్రీ అయిపోతున్నాము. ఇలాంటి ప్లేసులకి వెళ్ళాలి అంటే నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, కానీ చిన్న పాప కదా అందుకని కొంచెం డే టైంలో అయితే వచ్చాము. ఆ చేపని ఎంత కదిలించినా కానీ కదలడం లేదు. ఇంకా ఆ చేపల కింద, ఆ చేప కింద తన పిల్లలు ఉన్నాయి అందుకని చెప్పేసి కదలడం లేదు. కానీ మనకి కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ కదా, ఏముంది, ఎన్ని పిల్లలు ఉన్నాయి, ఇది ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కొంచెం ఆత్రుత ఎక్కువ కదా, అందుకని చెప్పేసి సౌండ్ చేసి వాటిని అయితే చేపని అయితే కదిలించాము. కొంచెం పైకి లేచింది చూడండి, ఆ కార్నర్లో చిన్న చేపలు తన పిల్లలు, ఇవైతే బటర్ఫ్లైస్లా ఉన్నాయి చేపలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది, చక్కగా బాగున్నాయి కదా, చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి. మనం కన్నా పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు, చక్కగా కలర్ఫుల్గా ఒక చోట ఇన్ని చేపలు చూస్తూ ఉంటే వాళ్ళకే చక్కగా సరదాగా లైటింగ్స్, ఆ కలర్ ఫిషెస్ అవన్నీ చూసి కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ అయితే తీసుకురావడం అయితే మిస్ అవ్వద్దు. మనకన్నా వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి ప్లేసులకు వచ్చినప్పుడు. మ్యాక్సిమం పిల్లలు కార్టూన్స్ ఛానల్స్లో, టీవీస్లో, ఫోన్స్లో చేపలను చూస్తూ ఉంటారు. ఎంత డైరెక్ట్గా ఇలాగ చూస్తూ ఉంటే ఇన్ని కలర్స్ చేపలు, ఇన్నిగా ఇన్ని చేపలు చూస్తూ ఉంటే వాళ్ళంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఆక్సిజన్ అని నేను, కింద బాల్లో ఉన్నది ఆక్సిజన్ అని మా హస్బెండ్, ఇద్దరం కొంచెం సేపు అయితే వాదించాము.
ఫిష్ చూడండి ఎలా తింటుందో, ఎప్పుడు దొరకంది ఇప్పుడే దొరికినట్లు ఫాస్ట్ ఫాస్ట్గా ఎలా తింటుందో దొరుకుతుంది జారిపోద్దేమో అని. ఈ ఫిష్ అయితే సర్కస్ చేస్తుంది చూడండి, ఎంత యాక్టివ్గా ఉంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళి వస్తుందో. చాలా లెంత్ ఉంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే స్పీడ్గా వెళ్ళి వస్తుంది. వాటి పక్కన కొన్ని చేపలు ఉన్నాయి, అవి మాత్రం అంత స్పీడ్గా లేవు. వీటిలో కొన్ని చేపలు చనిపోయి కూడా ఉన్నాయి, అవి అయితే వాటర్ పైన తేలుతూ ఉన్నవి. కొన్ని చేపలతో అయితే ఇలాగ సరదాగా అయితే ఆడుకున్నాము మేమే కాదు, ఇంకా ఇక్కడ వచ్చిన పిల్లలు చాలామంది కూడా ఇలాగ అవి చేపలు ఇటు వెళ్తా అటు చేతులు పెట్టడం అలాగా సరదాగా ఆడుకున్నారు. పిక్చర్స్ కూడా చాలా తీశారు, ప్రతి ఒక్కరి చేతిలో ఫోను. ఎన్ని చేపలను తీసినా కానీ ఇంకా చాలా చాలా చేపలు ఉన్నాయి. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళ ఫోన్లు అంతా గ్యాలరీ అయితే ఫిల్ అయిపోయే ఉంటుంది. ఈ చేపలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, వాటి కళ్ళు లైటింగ్లా మెరుస్తూ ఉన్నాయి. ఇంకా వీటి పక్కన కూడా బ్లాక్ చేపలు ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి చూడండి. ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ఉన్నవి. మా బాబ కరెక్ట్గా ఇవి చూసి లోపలికి ఎంట్రీ అయ్యే టైంలోనే నిద్రపోయింది, ఇంకా తను లేపడానికి తనే లేగట్లేదు. కానీ చూస్తే చక్కగా ఇక్కడ ఎంత దూరం వచ్చిన తర్వాత అవన్నీ చూస్తే చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి లేపినా లేవట్లేదు. అక్కడికి ఫైనల్గా అయితే లేచింది, ఇక్కడ ఈ ప్లేస్లో అయితే లేచింది. అవన్నీ చూసుకుంటా కొంచెం సేపు అయితే ఆటలాడింది. వీటన్నింటినీ చాలా బాగా అరేంజ్ చేశారు ధర్మకోల్ షీట్స్తో, చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలు కూడా చాలా చూస్తారు, అట్రాక్టివ్గా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.